freno. ప్రార్థన చేసుకుందాం. ఓరే మోకరించు, చేతులు జోడించు, కళ్ళు మూసుకో. వెరీ గుడ్, ఇంకెవరు చూస్తున్నారు? కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవ ప్రభాధిపతి, ఏసయ్యా కనుమన్నామని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం ప్రభా. ఈ సాయంకాల సమయం మీ పాదాల చెంతకు వచ్చి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, అయ్యా కీర్తించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశం బట్టి, వాళ్ళను వీళ్ళని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. చిన్న బిడ్డలు ఎంతో తరతరగా నాయన మీ సన్నిధికి వచ్చారు అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. మేము అందరం కూడా కూడి రావడానికి మీరు చూపించిన కృప అంతటిని బట్టి వందనాలు అయ్యా. బిడ్డలు ఇంకా స్కూల్ కు వెళ్ళి వస్తున్నారేమో, మార్గంలో తోడుగా ఉండండి, త్వరగా వచ్చి బిడ్డలు జాయిన్ అవడానికి సహాయం చేయండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, బిడ్డలు ఎంతమంది సండే స్కూల్ కు వెళ్లాలని ప్రతిదినం ఆశపడి నాయన పరుగులు పెడుతున్నారు, బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. త్వరగా వారికి నాయన తండ్రి అయ్యా జూమ్ లోకి రావడానికి సహాయం చేయండి, కృప చూపించండి. జూమ్ ను ఉచితంగా మాకు అనుగ్రహించిన జోషి అనే కుటుంబాన్ని బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి, మంచి ఆరోగ్యాలు వారికి ప్రసాదించండి. మా ముందుండి నడిపిస్తున్న శాలమే గారిని బట్టి మీకు వందనాలు. వారి పరిచర్య నాయన, వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, ప్రయత్నాలు అన్నింటిలో కూడా నీవు తోడుగా ఉండు, దాని విజయాన్ని అనుగ్రహించమని తండ్రి. ఇంకా బలమైన నాయన ఆత్మ జ్ఞానంతో నింపి అనేకమైన నూతన విషయాలు, నూతన తలంపులతో ప్రభా నింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. నిమ్మకం బట్టి వందనాలు నాయన. మరి ఎంతో బలహీనంగా ఉన్నారు ప్రభా, అయ్యా మరలా చెకప్ కు వెళ్చి ఉన్నారంటే ప్రభా అయ్యా మీరు తోడుగా ఉండండి, సహాయంగా ఉండండి, మార్గంలో నీవు తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయండి. మరలా నాయన తండ్రి హాస్పిటల్ కు వెళ్ళి కావాల్సిన నాయన తండ్రి ఆ ట్రీట్మెంట్ ని తీసుకుని మరలా తిరిగి క్షేమంగా వచ్చి జాయిన్ అవడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభా. మరి అక్క నాయన తండ్రి ఆరోగ్యం కలిగి ఉంటే మమ్మల్ని ఇంకా ఎంతో ప్రోత్సాహకరంగా నడిపిస్తారు కనుక, బిడ్డలకు ఆ ప్రోత్సాహం ఎంతో అవసరం కనుక అక్కడిని మంచి ఆరోగ్యంతో మీరు నింపమని అడుగుచున్నాం నాయన. శ్యామకుని బట్టి వందనాలు. అక్కకు కూడా త్వరగా వచ్చి జాయిన్ అవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రజలను బట్టి వందనాలు నాయన. ఇంకా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను బట్టి, ప్రతి ఒక్క టీచర్ని బట్టి, కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది నాయన కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోచుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవే తోడుగా ఉండు ప్రభా అయ్యా. మీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రభా అయ్యా మాకు అందించమని, మీ పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రభా మాపై మెండుగా నీవు దయ కృమ్మరించమని అడుగుచు, సమస్తాన్ని కూడా మీ పాదాలు చెంత పెట్టుకుంచు, సమస్త మహిమాగ్రత ప్రభావంలో యేసుక్రీస్తు నామంని ఆరోపించుకుంచు, ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. మరి నెక్స్ట్ ఏంటి? యాక్షన్ సాంగ్. ఎస్, మరి వచ్చేసేయండి పొజిషన్ లోకి. ఎవరు చేస్తున్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి? అక్క ఒక క్వశ్చన్ అడుగుతాను అన్నమాట, ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాము, అప్పుడు యాక్షన్ సాంగ్ ఉంటది ఈ రోజు, లేదంటే ఉండదు అన్నమాట. పిల్లలు రెడీ, జాగ్రత్తగా వినండి, మరి అక్క ఏం అడగబోతుందో చెవులు. అడుగుతున్నాను పిల్లలు, ఐ ఆల్ రెడీ? క్వశ్చన్ కి రెడీయా?
థమ్స్ అప్ చూపించండి అందరు. ఎస్ రెడీ అక్క. సరే, కొన్ని డేస్ బ్యాక్ మనము ఒక బర్డ్ కోసం నేర్చుకున్నాం. ఎంత మందికి గుర్తుంది ఆ బర్డ్? ఇంకా క్లూ కావాలా? గుర్తుందా పిల్లలు ఎవరికైనా? సెలీనా హ్యాండ్ పీకాక్. వెరీ నైస్, సూపర్. సో పీకాక్ ఎంత అందంగా ఉంటది కదా? నేషనల్ బర్డ్ అక్క. నేషనల్ బర్డ్, అవును. అది చాలా అందంగా ఉంటది కదా. ఎవరైనా పీకాక్ ని చూసి అంటారా? అంటారు కదా. కలర్స్ కూడా ఉంటాయి కదా, నాట్ జస్ట్ పీకాక్. సో ఈ వరల్డ్ లో ప్రతి క్రియేషన్ కూడా చాలా బాగుంటది కదా. వర్షం వచ్చే ముందు నాట్యం ఆడతారు కదా. అండ్ వరల్డ్ లో ఉన్న ప్రతి క్రియేషన్ కూడా చాలా బాగుంటది కదా పిల్లలు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా ఒక కుక్క పిల్ల కానీ, ఈవెన్ కాకిని కూడా నేను ఎంజాయ్ చేస్తాను కావు కావు అంటున్నప్పుడు, తెలుసా? ఎందుకంటే మాకు ఇక్కడ కాకులు ఉండవు. సో కాకి కావు కావు అన్నప్పుడు బాగుంటది, చెట్లు ఊగుతున్నప్పుడు బాగుంటది. దేవుని క్రియేషన్ చాలా బాగుంటది, అవునంటారా కాదంటారా? ప్రతి వస్తువు చూస్తున్నప్పుడు మీరు దేవుని మహిమ పరుస్తున్నారా లేదా? నేనైతే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటాను. చెప్తున్నారా జీసస్ నాకు ఈ ట్రీస్ ఎంత బాగున్నాయి, ఎంత బాగా చేసావు ప్రభువా, నిన్ను నువ్వు చూసుకున్నావు అనుకోవాలి. ఏమనుకోవాలి? తన రూపంలో మనల్ని చేసుకున్నాడు కదా, లెట్ మీ రిప్రజెంట్ యూ లార్డ్ అనుకోవాలి కదా. సరే, అయితే యాక్షన్ చేయడానికి మీరు అందరు రెడీయా? నిల్చోండి, గబ గబ నిల్చోండి. వరన్ కెమెరా సరిగ్గా సెట్ చేసుకో. చూడండి పావి యొక్క కెమెరా సెట్టింగ్స్ చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకోండి మా పిల్లలు. బీ డిసిప్లిన్ అండ్ ఒబీడియంట్. ఓకే ఓకేనా? ఐ యూ రెడీ? తెసిద్దామా? వన్ టూ. టూ తర్వాత ఏంటో మర్చిపోయాను మరి నేను. ఫోర్ కదక్క పావి యొక్క పిల్లలు. ఫోరా? అది టూ తర్వాత మళ్ళీ టూ వస్తుంది. పిల్లలు మిగతా అందరూ అన్మ్యూట్ లో ఉండిపోండి. తిరగిర తిరిగి 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 నేమలి వలే ఆడేడా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. గిరగిర తిరిగి 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 నేమలి వలే నే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. తెల్లని వస్త్రము ధరించేదా, దేవుని మహిమకై జీవించేదా. ఈ సౌందర్యము నా దేవునిదే, నా దేవుని మహిమకే నే వాడేదా. గిరగిర తిరిగి 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 నేమలి వలేనే ఆడేదా. గలగల పారే 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 అలల వలేనే పొంగేదా. గిరగిర తిరిగి 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 నేమలి వలేనే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. యేసుని శిష్యునిగా ఉండేదా, ఆయన సువార్తనే చాటేదా. పరలోకముకై వేచి ఉండేదా, జీవ
శివ కిరీటమునే పొందెదా గిరగిర తిరిగి 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 నెమలివలేనే ఆడెదా గలగల పారే 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 అలలవలేనే పొంగెదా బాగా మీరు వింటున్నారు అర్థమవుతుంది ఇంకొకసారి చేద్దామా అక్క yes అక్క నేను రెడీ ఏది ఎంత మంది రెడీ ఇంకొకసారి చేయడానికి ఒరే ఎక్కడ గిర తిరిగి 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 నెమలివలేనే ఆడెదా గలగల పారే 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 అలలవలేనే పొంగెదా గిరగిర తిరిగి 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 నెమలివలేనే ఆడెదా గలగల పారే 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 అలలవలే పొంగెదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకై జీవించెదా ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకెనే వాడెదా గిరగిర తిరిగి 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 నెమలివలేనే ఆడెదా గలగల పారే 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 అలలవలేనే పొంగెదా గిరగిర తిరిగి 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 నెమలివలేనే ఆడెదా గలగల పారే 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 అలలవలే పొంగెదా యేసుని శిష్యునిగా ఉండెదా ఆయన సువార్తనే చాటెదా పరలోకముకై వేచి ఉండెదా జీవ కిరీటమునే పొందెదా గిరగిర తిరిగి 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 నెమలివలేనే ఆడెదా గలగల పారే 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 అలలవలేనే పొంగెదా వావ్ సూపర్ ఎంత మంది పొంగుతున్నారో ఏమో పాండ్యక చూడండి ఎంత మంది పొంగుతున్నారో దేవుని యొక్క వెలుగు ఎంత మందిలో ఉందో ఒకసారి చూడండి అందరూ పొంగుతున్నారు అక్క చాలా బాగా చేశారు ఏసైలో పొంగుతున్నారు వావ్ అదే కావాలి కదా మా అందరికి బాగుందా పిల్లలు సాంగ్ బాగుంది కదా థ్యాంక్ యూ ప్రజలక్క మంచి సాంగ్ నేర్పించి కూర్చోండి మరి మీ ప్లేసెస్ లో కూర్చోండి సలీనా కూర్చోండి అందరు ప్లేసెస్ లో కూర్చోండి షారూన్ షారూన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ తల్లి ఎక్కడుంటావు నువ్వు నీ పేరు షారోనా
అక్క ఏం చేయాలి చెప్పు అక్క మా చెల్లక్క మీ చెల్ల ఓకే ఓకే ఎక్కడ ఉంటారు సిస్టర్ ఇల్ల అక్క సిస్టర్ ఇల్ల ఎక్కడ ఉంటారు సబ్బవరం అక్క సబ్బవరం ఓకే ప్రైజ్ ది లార్డ్ షారోన్ స్కూల్ కి వెళ్తున్నావా నువ్వు స్కూల్ కి వెళ్తున్నావా వెళ్తున్నావా ఏ క్లాస్ వెరీ వెరీ గుడ్ ఏంజెల్ మీ చెల్లెని తీసుకొచ్చావు షరణ్ రోజు వచ్చేసాయి సండే స్కూల్ కి ఓకేనా ఓ వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు పిల్లలు మరి ఏంటి వెళ్ళిపోదామా బైబుల్ ప్యాక్ తో రెడీగా ఉన్నారా ఎవరు రెడీగా ఉన్నారు బైబుల్ ప్యాక్ వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు మరి చెప్తారా పిల్లలు సెవెంత్ వన్ ఏం చెప్పింది ఈరోజు సెలీనా ఎవరు చెప్తారు నిజమైన ద్రాక్షావల్లి హలో ఇప్పుడే కదా సెలీనా చెప్పింది పిల్లలు ఎవరు చెప్తారు మీలో అంటే రూతిన్ చేత తప్ప ఇంకెవరు చెప్పరా స్టేసీ ఎక్కడికి వెళ్ళిపోయిందో చిన్న చిట్టు ప్రైజ్ ది లార్డ్ ప్రేయర్ చేస్తారు కదా జోషి గురించి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ బాగున్నాడు ఇంకా మీ ప్రేయర్స్ కంటిన్యూ చేయండి God is a prayer answering God, kada? An kada? Amen. Ila enta mandi pray chesaru Joshi kosam? Very nice. Chinnu chinnu chesaru. Wow. Very good. Very good, nana. Mee prarthana anni kuda esayamani ventane javabu vachesindi kada? Yes. Very nice. Paami okka Thanksgiving prayer chestara chinnaga? Ah, chestam. ఏసయ్య మీ గణమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నీవు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభా మీరు శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తావని వాక్యంలో చదువుకున్నాం ప్రభా ఆనాడు నాయన తండ్రి మా పితృలతో ఉన్న దేవుడు శిష్యులతో ఉన్న దేవుడు ఈనాడు మాతో కూడా నీవు ఉన్న దేవుడు నాయన నీవు మంచి దేవుడు నమ్మకమైన దేవుడు ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తానన్నావు ప్రభా విడిపిస్తానన్నావు నాయన శ్రమలో నుండి విడిపించే దేవుడు అనారోగ్య పరిస్థితులను విడిపించే దేవుడు తప్పించే దేవుడు నాయన జోషి బాబు నిమిత్తం
నిమిత్తమునైనా ఎన్నో ప్రార్థనలు చేశామయ్యా. నీవు దయగలిగిన దేవుడు, కనికరించావు, బిడ్డకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలనైనా. మరలా ఈ దినాన బిడ్డ చక్కగా వచ్చి సండే స్కూల్లో కూర్చోవడానికి, మా అందరితో కలిసి ఏకీభవించడానికి మీరు చూపించిన కృప అంతటిని బట్టి వందనాలు. నీవు నమ్మకమైన దేవుడు ప్రభా, ఏమిచ్చినా మీరు మేము తీర్చలేము ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. దీనిలంగా మీ పాదములు పట్టుకుని ప్రభా, మేము నాయన వారి కుటుంబం, వారి సంఘము, బిడ్డలందరూ కూడా నాయన కుటుంబాలన్నీ కూడా ప్రార్థన చేసినప్పుడు నీవు ఆలకించి బిడ్డకు మీరు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతను బట్టి వందనాలు. ఇంకా నువ్వు బిడ్డకు ఆరోగ్యమును, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇక మీదట ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు, నాయన అనారోగ్య పరిస్థితులు బిడ్డకు ఎదురు కాకుండా నాయన నీవే కృప చూపించమని, నీ యొక్క కాపుదల మెండుగా బిడ్డపై ఉంచమని సర్వోన్నతుడు, మహోన్నతుడు, దీవెనకర్త అయిన ఏసై పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ సో మచ్ పావని అక్క, వెరీ గుడ్. పిల్లలు ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? సువార్త పాట పాడతలి పాడు. అందరికీ శుభవార్త. మీరు పాడే పాట రోజు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ రూత్ అండ్ జాయ్. మరి హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదామా? చేసారా మరి మీ హోంవర్క్స్? చేసారా? చేసారా? మరి స్టార్ట్ చేద్దామా? చూపించండి, చూపించండి హోంవర్క్స్, చూపించండి మెమరీ వర్క్స్ హోంవర్క్స్. రూత్ జాయ్ చూపించండి స్లోగా, స్లోగా. వెరీ గుడ్, వావ్. పిల్లి పిల్లి కాదు, ఆ క్యాట్ కాదు. Thank you.
అయ్యో పడిపోయింది, మీద పడిపోయిందా? ఏమైంది అప్పుడు? పిచ్చేసి భలే వేసారా? ప్రేయర్ ఎవరి గురించి చేసావు అమ్మా? ఓకే జోషి తమ్ముడు, వెరీ గుడ్. ఓ సూపర్ జాయ్, ఎవరే సరే అయ్యి నువ్వా మమ్మీయా? జాయ్ నీ పిక్చర్. అబ్బో కబ్బేలిపోయి పడిపోయిందిగా అబ్బాయి మీద. ఏమర్థమైంది జాయ్ మరి నీకు ఆ లెసన్ లో? ఏం చేశాడు ఆ బాబు? వాళ్ళ మమ్మీ డాడీ మాట విన్నాడా? వీడియో ఆఫ్ అయింది. అప్పుడు ఏం జరిగింది అంటే వీడియో ఆఫ్ అయిందా? కెమెరా పోయిందా? అయ్యయ్యో మరి మెమరీ వర్క్ చెప్పేసేయండి. సరేనా చెప్పు. చెప్పు. అమ్మో బాబోయ్ చెప్పు. పెంచుకోవచ్చమ్మా దాన్ని? ఏమవుతుంది పెంచుకుంటే? అమ్మో అవును కదా. వాయిస్ కూడా రావట్లేదు జాయ్. చెప్పు. వినిపిస్తుంది, బ్రేక్ అవుతుంది జాయ్. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇలా సెట్ చేసుకోండి, మళ్ళీ వస్తాము. ఓకేనా? చెప్పు. వినిపిస్తుంది చెప్పు. అప్పుడు
వెరీ గుడ్ నానా చెప్పు వింటున్నాను మాట వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి మరి చెప్పండి Yes, very good, Nana. Praise the Lord. Story. Anta cheppesar iddaru. Very good, Nana. God bless you both. Very good. Inkeva chesaru homeworks? Yula ikkadiki vellipoyao? Selina chesava? Praise the Lord, Akka. Praise the Lord, Selina. వెరీ గుడ్ నానా ఏసై ప్రార్థనకి జవాబు ఇచ్చారు కదా తమ్ముడు వచ్చేసాడు మన దగ్గరికి అలాగా
Yes, very good, Nana, Selina. God bless you. Bale chesa, Selina. Activity akka, ikkada itena alochistunnadu akka. Em cheyali ani. Right way or wrong way ra? Alochistunnadu akka. Em way choose chestunnadu mari? Right, greed, enemy, lies, gluttony. It is good, right way akka. Obedience, kind, goodness, truth, love akka. Manamu ee vela illalakka right velo. Yes, avun. Appudu ee vela ilthe manam Jesus kelthaam akka. Very good, Selina. God bless you. పిల్లలు ఇంకా మనకి టైం చాలా తక్కువ ఉంది, ఇద్దరు దగ్గర చాలాసేపు ఆగిపోయాం. సో ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చూపించడానికి? గబగబా చూపించాలి, ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, ఏంజల్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. మెమరీస్ అక్క. బాగుంది నాన్న, వెరీ గుడ్. కరెంట్ పోయిందా? మరి లైట్ వేసుకోండి. బాగుంది పార్థు, వెరీ గుడ్. కాబట్టి ఎరిగి అలాగూ చేయుని వారికి పాపము కలుగును. వెరీ గుడ్ ఏంజల్ అండ్ పార్థు, గాడ్ బ్లెస్ యు బోత్. నెక్స్ట్ హ్యాపీ తల్లి. వెరీ గుడ్ హ్యాపీ తల్లి. కాబట్టి మేలైనది చేయనరికి అలాగూ చేసిన వారికి పాపము కలుగును, చేయని వారికి పాపము కలుగును. యాకోబు 4:17. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు ఉన్నారు? జోషి, నువ్వు ఫిల్టర్లు పెట్టి ఆడకూడదు. ఓకే, రైట్. స్టేసి. ప్రైజ్ ది లార్డ్. Very good, Stacy. Very good, Amma. God bless you. Yes, Amma. ప్రైస్ ది
లో మళ్ళీ ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చూపించడానికి? నిశిత రిషిత చిన్న చింట ఓరు. ఓకే వస్తున్నా, అందరి దగ్గరకు వస్తున్నా. ఫాస్ట్ గా చెప్పండి. మెమరీ వర్స్ చెప్తాను అక్క. యాకోబు 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగి చేయని వానికి పాపము కలుగును. యాకోబు 4:17. ప్రిన్సిపల్ అక్క, థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు నిశిత రిషిత. ఓకే నెక్స్ట్ చిన్ను చింటు. ప్రైజ్ ది లార్డ్ అక్క. కాబట్టి మేలైనది చేయనెరుగును అలాగున వారికి పాపము కలుగును. యాకోబు 4:17. ప్రైజ్ ది లార్డ్ అక్క. కాబట్టి మేలై అనేది చేయును నెరుగును అలాగు చేయని వారికి పాపము కలుగును. యాకోబు 4:17. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎందుకలా నవ్వుతున్నారు? ఏమైంది? రైట్ పిల్లలు ఇంకెవరెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? రూత్ చెప్తున్నావా ఏదైనా? అందుకు నవ్వుతున్నారు. ఓకే ఓరెన్, వెరీ నైస్. ఓకే ఓరెన్ therefore to him who know to do good and does not do good is sin. James 4:17. ఏం చేస్తున్నా నువ్వు? మొత్తం జూమ్ లో ఉన్న ఫీచర్స్ అన్ని వాడేస్తున్నావా? ఓకే చూపించండి మీ హోంవర్క్. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఈసారి స్కెచ్ పెన్స్ రాయండి, లైట్ కట్. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని మీ వానికి పాపము కలుగును. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చూపించడానికి? ఇంకా మెమరీ వర్స్ చెప్పొద్దు, జస్ట్ హోంవర్క్ చూపిస్తే చూపించండి. హాయ్ సుష్మిత అక్క, ప్రైజ్ ది లార్డ్. లెసన్ కి టైం అయింది కదా పిల్లలు? పావి అక్క, లెసన్ కి టైం అయిపోయినట్టేగా. అన్మ్యూట్ అన్మ్యూట్. ఎస్ అక్క, అయిపోయింది. లత అక్క, ప్రైజ్ ది లార్డ్. సుస్మిత అక్క, ప్రైజ్ ది లార్డ్. లత అక్క,
ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ పావని గారు ప్రైజ్ ద లార్డ్ ప్రజల ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అమ్మ పిల్లలు ఇప్పుడు లెసన్ టైం కదా అవునా మీ బైబిల్ మీ నోట్బుక్ మీ పెన్ చూపించండి వెరీ గుడ్ అందరూ ప్రిపేర్ గా ఉన్నారు మరి లెసన్ చెప్పడానికి ఎవరు వస్తున్నారో చూద్దామా ఓకే ప్రైజ్ లార్డ్ పిల్లలు మరి లెసన్ నేర్చుకుందామా మీ అందరు రెడీగా ఉన్నారా బైబిల్స్ తో నోట్బుక్స్ తో రెడీగా ఉన్నారు కదా మరి వాక్యం చదువుకొని చిన్న స్టోరీ నేర్చుకుందాం పిల్లలు ఈ రోజు మనం ఓకేనా పిల్లలు ఓకే థమ్స్ అప్ వెరీ గుడ్ మరి ప్రార్థన చేసుకుందాం ఓకేనా చిన్న వాక్యం నేర్చుకోబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం ఓకేనా మరి అందరు పొజిషన్స్ కి వచ్చేసేయండి చిన్న ప్రార్థన చేసుకొని నేర్చుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన తండ్రి జయవాధిపతి మీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా తోడుగా ఉన్నావు తండ్రి స్తోత్రాలు బిడ్డల హోంవర్క్స్ ను బట్టి మీరు మహిమను పొందారని నమ్ముచున్నాం నాయన లెసన్లోనికి వెళ్ళబోచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయంను నాకు అనుగ్రహించమని తండ్రి అయ్యా వాక్యాన్ని చక్కగా బిడ్డలకు బోధించడానికి సహాయం చేయమని కృప చూపించమని సమస్తాన్ని కూడా మీ పాదాలు చెంత పెట్టుకుని యేసు ఘనమైన నామం అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమేన్ 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 పిల్లలు బైబిల్ ఉందా అందరి దగ్గర తీయండి ఓపెన్ చేయండి అయితే కొలసీలకు రాసిన పత్రిక ఎక్కడ ఉంటది పిల్లలు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ కదా స్టేసీ ఎక్కడికి వెళ్ళిపోయా స్టేసీ లేదు ఓకే రిస్టాన్స్ ఓపెన్ చేయండి కొలసీలకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 183 పిల్లలు 183 తీసారా నేను చదువుతున్నాను చూడండి రెండవ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను పిల్లలు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను పిల్లలు ఏమని చెప్తుంది వాక్యం చక్కని మాటలతో మనల్ని మోసపరచాలని సాతాన్ చూస్తాడంట కదా చూస్తాడా సాతాను ఆ అవ్వమ్మని ఏం చేస్తారు పండు చూపించి మోసం చేస్తారు కదా ఇది తింటే నువ్వు చక్కగా అవుతావని కదా అలాగే సాతాను మనల్ని కూడా మోసం చేయాలని చూస్తాడు కదా అయితే సాతాను మోసం చేసినప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారు దేవుడు సహాయం చేస్తారు కదా బుద్ధి జ్ఞానాలు ఆయన ఎందే గుప్తమై ఉన్నారు కదా పిల్లలు దేవుడే మనకి సహాయం చేసేవాడు మరి ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ నేర్చుకోబోతున్నాం పిల్లలు మరి మీ అందరు రెడీగా ఉన్నారా బైబుల్ లెసన్ కాదు చిన్న స్టోరీ నేర్చుకుందాం మనం ఈరోజు ఫారెస్ట్ లోకి వెళ్ళబోతున్నాం పిల్లలు తెలుసా ఫారెస్ట్కి వెళ్ళారు ఎప్పుడైనా మీరు ఫారెస్ట్ కానీ జూ కానీ వెళ్ళా జూ జోషి జూకి వెళ్ళారా జూ కానీ ఫారెస్ట్ కానీ వెళ్ళారా జూకి వెళ్ళావా జో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓకేనా వెంటనే మళ్ళీ మీరు సరే నేను కొంచెం చూపిస్తాను చూడండి ఇదేంటి ఏ యానిమల్ పిల్లలు మీరందరూ మర్చిపోయారేమో వెరీ గుడ్ పిల్లలు ఇది చూడండి ఫారెస్ట్ అయితే పిల్లలు
ఈ రోజు మ్యూట్ చేసేసుకోండి అందరు మ్యూట్ లో ఎస్ పిల్లలు. అయితే ఈ రోజు మనం ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇన్ని అనిమల్స్ చూసాం కదా, ఇవన్నీ కూడా ఫారెస్ట్ లో ఉంటాయి కదా పిల్లలు, ఉంటాయా లేదా? వాటి దగ్గరికి వెళ్ళాం మనం, దూరం నుంచి చూస్తాం కదా. అయితే ఒక చక్కటి ఫారెస్ట్ లో ఒక అందమైన జంతువు ఉందంట పిల్లలు, అదేదో తెలుసా? డీర్, జింక. చూసారు కదా ఇప్పుడు మీరు, ఏంటిది ఇది చెప్పండి. మీరు అన్మ్యూట్ లోనే ఉండండి, చెప్పండి. మ్యూట్ లోనే ఉండి చెప్పండి. ఓకే, డీర్ కదా, అందమైన జింక ఒక ఫారెస్ట్ లో ఉందంట పిల్లలు. నిన్న కూడా మనం చూసాం కదా, అక్క చెప్పారు మనకి ఫారెస్ట్ నుంచి జాన్ ఏం తెచ్చుకున్నాడు, ఏ పిల్లని తెచ్చుకున్నాడు, క్యాట్ నా కబ్బునా, కబ్బును తెచ్చుకున్నాడు కదా. ఇది అందమైన డీరు ఫారెస్ట్ లో ఉందంట పిల్లలు. అయితే ఇది చాలా అందంగా ఉందంట పిల్లలు, చాలా స్ట్రాంగ్ గా ఉందంట, హెల్దీగా కూడా ఉందంట. జాయ్ స్ట్రాంగ్ అంటే ఎలా చూపించు? ఎస్, జాయ్ లాగా అందంగా ముద్దుగా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉందంట కదా. జాయ్, హెల్దీగా ఉన్నావా, స్ట్రాంగ్? వెరీ గుడ్, చాలా అందంగా ఉందంట. అయితే పిల్లలు ఒక అడవిలోకి ఒక వేటగాళ్ళు వచ్చారండి పిల్లలు. వేటగాళ్ళు అంటే తెలుసు కదా, హంటర్స్. ఆ యానిమల్స్ ని కాల్చేసి చంపేసి తీసుకుని వెళ్ళేవాళ్ళు కదా పిల్లలు, తీసుకుని వెళ్ళి అమ్మేసుకునేవాళ్ళు. చాలా మంది హంటర్స్ వచ్చారంట. అయితే ఆ హంటర్స్ అందరిలో కూడా ఒక వేటగాడు, ఒక హంటర్ అంట, ఈ యొక్క డీర్ని, జింకని చూశాడంట పిల్లలు. ఎవరిని చూసాడు? డీర్ ఎలా ఉంది, అందంగా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంది కదా, ఆ జింక మీద తన కన్ను పడిందంట పిల్లలు. ఏమనుకున్నాడు తెలుసా ఆ వేటగాడు? ఎలాగైనా ఈ జింకను నేను వేటాడి, దాన్ని చంపేసి, దాన్ని అమ్మేసి అనేకమైన డబ్బులు సంపాదించాలి అని అనుకున్నాడు పిల్లలు. ఎవరనుకున్నారు? హంటర్ కదా, వేటగాడు అనుకున్నాడు. అయితే తనకొక ప్లాన్ చేశాడు పిల్లలు. ప్లాన్ చేశాడు, ఏం ప్లాన్ చేశాడు తెలుసా? ప్రతిరోజు కూడా ఆ జింక అరణ్యంలో ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎక్కడెక్కడికి వెళుతుంది అని ప్రతిరోజు కూడా ఆ యొక్క జింకని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడంట పిల్లలు. ఎవరు? హంటర్ కదా, అబ్జర్వ్ చేస్తూ అది ఏం తింటుంది, ఎక్కడ పడుకుంటుంది, ఎక్కడ తిరుగుతుంది అన్ని కూడా దాని పక్క నుంచి కాదు చాటుగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడంట పిల్లలు కదా. అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు అదే మార్గంలో జింక వెళుతూ రోజు కూడా ఒక నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళేదంట పిల్లలు. తెలుసా మీకు నేరేడు చెట్టు అంటే? తెలుసా, చూసారా మీరు ఎప్పుడైనా? ఎలా ఉంటాయి దాని పళ్ళు, చిన్నగా ఉంటాయా పెద్దగా ఉంటాయా? యాక్షన్ తో చూపించండి, చిన్నగా ఉంటాయా పెద్దగా ఉంటాయా? చిన్న గ్రేప్స్ ఉంటాయి కదా పిల్లలు, గ్రేప్స్ వలే ఉంటాయి అవి, ఓకేనా, బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఆ నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళంట ఆ జింక రోజు కూడా ఆ చెట్టు పై నుంచి రాలిపోయే పండ్లను తింటూ చాలా, దానికి చాలా ఇష్టం అంట పిల్లలు నేరేడు పండ్లు అంటే కదా, నేరేడు పండ్లు అంటే చాలా ఇష్టం అంట. అయితే రోజు కూడా అవి తింటూ ఉండేదంట. ఆ వేటగాడు రోజు చూశాడంట దాన్ని, ఆ పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళటము, ఆ పండ్లన్నీ వేరుకొని తింటము చూసి, అయితే ఎలాగైనా కూడా దీన్ని నేను పట్టుకోవాలి, దీన్ని అమ్మేసి పట్టుకొని దీన్ని అమ్మేసేసి అనేకమైన డబ్బులు సంపాదించుకోవాలని ఏమని ప్లాన్ చేశాడంటే, ఇదిగో ఈ జింకకి నేరేడు పండ్లు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో ఈ నేరేడు పండ్లని నేను ఆశగా చూపిస్తాను, ఆశగా చూపించి దాన్ని ఎలాగైనా పట్టుకుంటాను అని అనుకున్నాడు పిల్లలు కదా. ఇప్పుడు మనకి ఎవరన్నా ఏమేమి ఇవ్వకపోతే, అక్క గాని చెల్లి గాని తమ్ముడు గాని, ఇదిగో నేను నీకు చాక్లెట్ ఇస్తాను నువ్వు నాకు అది ఇవ్వు అని అడుగుతాం కదా, ఆశ చూపిస్తాం కదా. అలాగే ఆ వేటగాడు కూడా అనుకున్నాడంట, ఈ నేరేడు పళ్ళు అంటే తనకు చాలా ఇష్టం కదా, ఎలాగైనా ఆ నేరేడు పళ్ళని చూపించి ఆ జింకను ఆశ పెట్టి నేను దాన్ని వశం చేసుకోవాలి, దాన్ని పట్టుకోవాలి అని అనుకున్నాడు అంట పిల్లలు. అయితే ఒకరోజు ఏం చేశాడంటే వేటగాడు ఒక మర్రి చెట్టు కింద కొన్ని నేరేడు పండ్లను పెట్టాడు. నేరేడు పండ్ల కింద ఒక వల, ఒక ఉచ్చు, నెట్ తెలుసు కదా పిల్లలు, యానిమల్స్ ని అలాగే కదా పట్టుకుంటారు, నెట్ వేసేసి దానిలోకి వచ్చి చిక్కుకున్నాక పట్టుకుని వెళ్తారు కదా. అయితే ఒక మర్రి చెట్టు కింద ఒక నెట్ వేశాడు, వల వేశాడు, వల వేసి దాని మీద చాలా నేరేడు పండ్లు పెట్టి పోసాడంట పిల్లలు. ఏం వేశాడు? జింకకి ఇష్టం కదా నేరేడు పండ్లు, ఎలాగైనా జింక వస్తుంది ఆ నేరేడు పండ్ల కోసమని మర్రి చెట్టు కింద, ఏ చెట్టు కింద, మర్రి చెట్టు కింద ఒక నెట్ పరిచేసి దాని మీద చాలా నేరేడు పండ్లు పోసాడంట పిల్లలు. అయితే ప్రతిరోజు వలె ఆ జింక కూడా వస్తూ ఉందంట. జింక వస్తూ ఉన్నప్పుడు ఆ నేరేడు పండ్లను చూస్తుందంట పిల్లలు, నేరేడు పండ్లను చూసి అలా ఆగిపోయిందంట. అర్థమవుతుందా? అలా ఆగిపోయి కొంచెం దగ్గరికి వెళ్ళి చూసిందంట. నేరేడు పళ్ళు చూడగానే ఏమైందంటే దానికి నోరు ఊరిపోయింది పిల్లలు. ఇప్పుడు మమ్మీ మనకి ఏదైనా ఇష్టమైన వంట చేస్తుంది అనుకో, మనకి ఏమవుతుంది, స్మెల్ చూడగానే మనకి ఏమవుతుంది, అబ్బా మమ్మీ భలే మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తుందని మనకి నోరు ఊరుతుంది కదా, తినాలని, ఇప్పుడు ఎప్పుడు వస్తుందా తినాలని అనిపిస్తుంది కదా, మీకు అనిపిస్తుందా లేదా?
ఎస్ అనిపిస్తుంది. అలాగే నేరేడు పండ్లు అంటే జింకకు చాలా ఇష్టం కదా, చాలా పండ్లు ఉండేసరికి సరే అని అటు దగ్గరికి అక్కడికి అటు సైడ్ ఆ తను వెళ్లే మార్గంలో తను అవి చూడగానే అటు సైడ్ వెళ్ళింది పిల్లలు. అలా వెళ్ళి అటు చూస్తూ ఉంది పిల్లలు, నేరేడు పండ్లను చూస్తూ తినాలనుకుంది పిల్లలు. చాలా ఇష్టం కదా దానికి ఆ తినాలని అనుకున్నప్పుడు వేటగాడు కూడా పక్క నుంచి చూస్తున్నాడు, ఇదిగో ఆ వలయేసి ఆ జింక అక్కడికి వస్తుంది, దానిలో పడిపోతుంది, నేను ఎప్పుడెప్పుడు దాన్ని పట్టుకుందామని చెట్టు పక్క నుంచి ఇలా ఇలా చూస్తున్నాడు పిల్లలు, జింక పట్టేసుకోవాలి వెళ్ళిపోవాలనేసి. అయితే ఆ దగ్గరికి వచ్చి జింక చూస్తూ ఉంది, దగ్గరికి వచ్చి తినాలని చూసింది పిల్లలు. ఇంకా కొంచెం గ్యాప్ లో ఉంది పిల్లలు, అది దగ్గరికి రాలేదు. ఆ గ్యాప్ లో ఉన్నప్పుడు ఒక్కసారిగా తల ఇలా పైకెత్తి చూసింది పిల్లలు. ఎలా చూసింది చూడండి, పైకెత్తండి తల పైకి చూడండి, ఆ అలా పైకెత్తేసింది. అయితే వేటగాడు ఏ చెట్టు కింద పోసాడు పిల్లలు, నేరేడు పళ్ళు మర్రి చెట్టు కింద కదా. అయితే ఒక్కసారిగా దానికి అనుమానం వచ్చి పైకి ఇలా చూసింది పిల్లలు జింక. చూడగానే మర్రి చెట్టు కనపడింది పిల్లలు. ఎక్కడైనా మర్రి చెట్టుకి నేరేడుకాయలు కాస్తాయా? ఆపిల్ చెట్టు తెలుసు, మీకు మ్యాంగో ట్రీ తెలుసు కదా, మ్యాంగో ట్రీకి ఏం కాయలు కాస్తాయి? మ్యాంగో కాస్తాయా, ఫ్రూట్స్ ఆపిల్ కాస్తాయా? మ్యాంగోనే కాస్తాయి కదా. అయితే మర్రి చెట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంటది, దానికి ఊడలు ఉంటాయి కదా. అయితే ఆ చెట్టు కింద వల వేసి నేరేడు పళ్ళు కోసాడు. అయితే తను తిందామని వచ్చింది, కానీ ఒక ఆలోచనతో ఏంటి ఇక్కడ ఇలా ఉన్నాయని ఇలా పైకి చూసేసరికి మర్రి చెట్టు కనపడింది పిల్లలు. ఇదేంటి మర్రి చెట్టు నుంచి కాయలు ఎలా వస్తాయని ఆలోచించి అక్కడ ఉన్నదల్లా ఇంకా ఒక అడుగు ముందుకు వేయలేదు పిల్లలు, తినటానికి ముందుకు వేయకుండా అక్కడే నుంచొని ఆలోచిస్తుంది పిల్లలు. చూస్తున్నారా వేటగాడేమో, ఇదేంటి ఇంకా తినదు, నేను ఎప్పుడెప్పుడు దీన్ని పట్టుకుందామా అని చూస్తున్నాను, ఇంకా దగ్గరికి వెళ్ళదేంటి, అడుగు ముందుకు వేదేంటి అని చూస్తా ఉన్నాడు పిల్లలు. అయితే తనకు అర్థమైంది, ఆహా ఇది దీనికి నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అని ఇంకొక ఉపాయం ఆలోచిద్దామని ఇంకొక ఆలోచన ఇంకొక ప్లాన్ వేస్తాడు పిల్లలు. ఏంటో తెలుసా ఇంకొక ప్లాన్ ఏం చేస్తాడంటే, తను నుంచిన్న చోటు నుంచి నేరేడు పళ్ళు ఇలా విసిరేస్తాడు పిల్లలు, నేలపైకి ఇలా విసిరేస్తున్నాడు. ఇలా ఇలా విసిరేస్తూ ఉంటే ఆ జింక ఆ వేటగాడేస్తున్న నేరేడు పండ్లను చూసింది పిల్లలు. ఇదిగో ఇప్పుడైనా దీనికి నేరేడు పండ్లు ఇష్టం కదా, ఇప్పుడైనా వాటిని తినలేదు, ఇదిగో నేను వేస్తున్నాను కదా వీటి వైపైనా వచ్చింది తినేస్తుంది, వెంటనే దగ్గరికి వెళ్ళి నేను పట్టేసుకుందాము అమ్మేసుకుందాము అని అనుకుంటాడు పిల్లలు. అయితే ఇదేంటి నేరేడు పండ్లు ఎటు నుంచి వస్తున్నాయి, ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి పిల్లలు, నేల మీద నుంచి పడతాయా పైనుంచి వస్తాయా చెప్పండి, కాయలు నేరేడు చెట్టు పైనుంచి పడతాయి కదా, పక్క నుంచి వస్తున్నాయి ఏంటి అనేసి, పైనుంచి వస్తాయి కదా అది పక్క నుంచి వేస్తున్నాడు. అయితే తనకు అర్థమైపోయింది పిల్లలు, ఇదేంటి ఎవరో ప్లాన్ చేశారు నన్ను చంపడానికి, నన్ను వేటాడడానికి ఎవరో ప్లాన్ చేశారని తనకు అర్థమైపోయింది పిల్లలు. ఎవరికి అర్థమైంది, జింకకి అర్థమైపోయింది. ఇదిగో జింక ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళేది ఆ వలలో చిక్కుకోకుండా వెంటనే కూడా ఉపాయంతో తెలివితో పిల్లలు అక్కడి నుంచి పారిపోయి తప్పించుకుంది పిల్లలు. ఏమేమి తెలుసు, అక్కడి నుంచి తనకు తెలిసిపోయింది ఇది ఎవరో నన్ను చంపడానికి ప్లాన్ చేశారు అనేసి చాలా తెలివితో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది పిల్లలు. చూడండి ఆ వేటగాడు ఎంతో ఉపాయం చేశాడు, ఎన్నో ప్లాన్స్ వేశాడు, ఎలాగైనా ఆ జింకను నేను పట్టుకోవాలి, దాన్ని చంపేసేయాలి, దాన్ని అమ్మేసి బోల్డ్ అన్ని డబ్బులు సంపాదించాలి అని ప్లాన్ చేశాడు. కానీ తన ప్లాన్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు పిల్లలు. జింక చాలా తెలివి కలిగి ఆలోచన కలిగి ఆ పని తను ఆ యొక్క దాని నుంచి తప్పించుకోగలిగింది కదా పిల్లలు, ఎంత తెలివిగా చేసిందో కదా జింక కదా, అవునా కదా, చాలా తెలివిగా తప్పించుకోగలిగింది, ఆ యొక్క వలలో చిక్కుకోకుండా తన ప్రాణాన్ని కాపాడుకుంది కదా పిల్లలు, కాపాడుకుంది కదా. మరి సాతాను కూడా ఎలాగైతే ఆ జింకను ఆ యొక్క వేటగాడు వలలో చిక్కుకోవాలని తన తన్ని తీసుకొని అమ్మేసుకోవాలని అనుకున్నాడో అలాగే సాతాను కూడా పిల్లలు మన జీవితంలో మన యొక్క విషయాల్లో కూడా చాలా తను ప్రయత్నిస్తూ ఉంటాడు పిల్లలు, తన వలలో మనల్ని వేసుకోవాలని చూస్తాడు సాతాను కూడా కదా పిల్లలు. ఎప్పుడూ కూడా మనతోనే తిరుగుతూ ఉంటాడు పిల్లలు. పేతురు మొదటి పేతురులో ఉంది కదా పిల్లలు, మొదటి పేతురు 5:8 ఉంది కదా, విరోధి అయిన అపవాది గర్జించ సింహం వలె ఎప్పుడు ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉంటాడంట పిల్లలు. ఎప్పుడు మనతోనే ఉంటాడంట, ఎందుకంటే వాడు చెడ్డవాడు కదా, వాడి పన్నాగంలో వాడి వలలో మనల్ని వేసుకోవాలని ఏసైకి మనల్ని దూరం చేయాలని అనుకుంటాడంట పిల్లలు. ఏసైకి దూరం చేయాలి అనేసి మనం అనుకున్నప్పుడు మనం వాడి వలలో పడతామో పిల్లలు, మనం ఎవరి బిడ్డలము, ఏసై బిడ్డలం కదా. సాతాను క్రియలకి మనం దూరంగా ఉండాలి కదా పిల్లలు, తెలుసు కదా మీకు
సాతాను కార్యాలు ఎలా ఉంటాయి, ఇది ఇది చెయ్యి, ఇది నీకు ఇష్టం, మనకి మంచి పనులు చూపించి నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తే నీకు బాగుంటది అని మనల్ని టెంప్టేషన్ చేసేలాగా చేస్తాడు సాతాను. కానీ మనము వాడి ఉచ్చులో పడకూడదు. మనకి ఇష్టమైనవన్నీ చూపిస్తాడు. మసా ఆ అవ్వమ్మను అలాగే చేసింది కదా, పామి పండు చాలా బాగుంటుంది తినన్నప్పుడు, తినేయటం వల్ల పాపంలో పడిపోయింది కదా పిల్లలు. అవును కదా, మనల్ని కూడా మనకి ఇష్టమైనవి ఏంటి, మనకి ఏదైనా ఫుడ్ ఇష్టం అనుకోండి, మన ఫ్రెండ్స్ తీసుకొచ్చారనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, అది తీసుకొని తినాలనిపిస్తుంది కదా. అవునా, వాళ్ళు మరి ఎలా చేస్తారో, ఎక్కడ ఏ పూజల దగ్గర పెట్టారు, ఏ విగ్రహాల దగ్గర పెట్టారు మనకి తెలియదు కదా. కానీ మనం అవేవీ తినకూడదు, అవేవీ తీసుకోకూడదు. ఇంకా మనకి ఇష్టమైన పనులు ఇంకా అనేకము చెయ్యాలని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది పిల్లలు. ఏంటి, సెల్ ఫోన్ చూడు, గేమ్స్ ఆడుకో, అబద్ధాలు ఆడు, ఇలాంటివి సాతాను యొక్క పనులు పిల్ల. ఇవన్నీ కూడా చెయ్యి, ఏం కాదు ఏం కాదు అని చెప్తుంది పిల్ల. మరి అలాంటి పనులన్నీ చెయ్యాలా, చేయకూడదు. అవన్నీ కూడా ఏసైకి ఇష్టం ఉండదు పిల్లలు, అవన్నీ సాతాను పెట్టే ఆలోచనలు కదా. సాతాన ఆలోచనలు ఎప్పుడు కూడా మనం వినకూడదు కదా. ఇదిగో ఇప్పుడు దాకా నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చావు కదా, ఇప్పుడు దాకా క్లాసులకు వచ్చినావు, లెసన్స్ విన్నావు, మళ్ళీ సండే స్కూల్కి ఏం వెళ్తావు, ఏం వద్దలేరా, మనం గేమ్స్ ఆడుకుందామని మన ఫ్రెండ్స్ లో కూడా కొంతమందిలో దూరి మనల్ని ఇది చేయాలని చూస్తుంది పిల్లలు, సండే స్కూల్కి దూరం చేయాలని చూస్తుంది. మరి మనం వెళ్ళిపోతామా వాళ్ళ సైడ్, గేమ్స్ ఆడుకుంటామా, ఆడుకుంటామా, ఆడుకోం కదా. ఎందుకంటే అక్క వాళ్ళు అన్న వాళ్ళు రోజు మనకి ఏసై మాటలు ఎన్నో చెప్తున్నారు కదా, ఎన్నో చెప్తున్నారు కదా. అవన్నీ కూడా మనం నేర్చుకుని దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించాలి పిల్లలు కదా. దేవుని మాట వినకుండా చేయటానికి సాతాను ఎన్నో ప్లాన్స్, ఎన్నో ఉచ్చులు, ఎన్నో పన్నాకాలు పన్నుతాడు. కానీ వాటన్నిటినీ కూడా మనం దేవుడిచ్చే శక్తి చేత, ఆయన ఇచ్చే తెలివి చేత, బుద్ధి జ్ఞానాల చేత వాటిని మనం జయించాలి. ఏసైని కూడా సాతాను శోధించింది కదా, ఏంటి కొండ మీదకి తీసుకెళ్ళి ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నువ్వు నా కాళ్ళకు మొక్క అన్నప్పుడు ఏసి ఏం చేశారు, సాతాన్ని ఏం చేశారు, జయించారు కదా, సాతాన్ని జయించారు. అలాగే మనకు కూడా సాతాని జింకని ఎలాగైతే తన ఇష్టపడిన నేరేడు పండ్లను చూపించి, తన ఆశ పెట్టి, తను ఆ వలలో చిక్కించుకొని, తన అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకున్న వేటగాడి వలలో అది ఎలాగో జింక ఎలాగో చిక్కుకోకుండా తెలివితో బయటపడిందో, తన ప్రాణాన్ని తన్ని కాపాడుకుందో, అలాగే మనం కూడా సాతాను యొక్క వలలో పడకుండా దేవునికి దగ్గరగా ఉంటూ మనం కూడా నిత్యరాజ్యమైన యేసయ్య మనకి ఇచ్చే రాజ్యాన్ని మనం పొందుకోవాలి పిల్లలు. అర్థమైందా, మనం ఎప్పుడు కూడా టెంప్టేషన్స్ కి గురి కాకూడదు. అర్థమైంది కదా, సాతాను మనల్ని ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు ఇచ్చేద్దామా అని చూస్తారు. కానీ మనం ఎప్పుడు కూడా ఆడి ఇదిలో పడకూడదు. ఎప్పుడు దేవుని మాటలు మన హృదయంలో ఉన్నాయి కాబట్టి, దేవుని మాటలు మనం ప్రతిరోజు వింటున్నాం కాబట్టి, ఏది చెయ్యాలో, ఏది మంచో, ఏది చెడో అక్క వాళ్ళు మనకు చెప్తున్నారు. దేవుని మాటలు వాక్య గ్రంథంలో మనం చదువుకుంటున్నాం కాబట్టి మంచి వాటిని మనం నేర్చుకుంటూ చెడ్డ వాటిని విడిచిపెట్టాలి. సాతాను యొక్క వరుసలో మనం వెళ్ళకూడదు. అది ఎప్పుడప్పుడు మనల్ని నరకానికి గురి చేద్దామా అని అటు తిప్పుతూ ఉంటుంది పిల్లలు. కానీ వాడి యొక్క మాటలు వినకుండా దేవుడిచ్చే నిత్య రాజ్యం వైపు మనం చూస్తూ ప్రతి దినము దేవుని మాటలు వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి పిల్లలు. అర్థమైంది కదా మీ అందరికి, అర్థమైంది కదా, వెరీ గుడ్ పిల్లలు. మరి మెమరీ వర్స్ చూద్దామా, ఈరోజు మెమరీ వర్స్ చూద్దామా. సామెతలు, ప్రొవెర్బ్స్, సామెతలు 2:6 పిల్లలు. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండే వచ్చును. ప్రొవెర్బ్స్ chapter 2 verse 6. ఓకేనా పిల్లలు, మరి మీ అందరూ నేర్చుకుంటారా మెమరీ వర్డ్స్? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండే వచ్చిన. జింక ఎలాగ తెలియగలిగి తప్పించుకుందో అలాగే సాతాను వల్లలో పడకుండా మనం కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని మాటలు వింటూ నిత్యము ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా పిల్లలు, అర్థమైందా? మరి ప్రార్థన చేసుకుందామా, మరి పొజిషన్కి వచ్చేయండి అందరూ, ప్రార్థన చేసుకుందాం. హ్యాపీ సెలీనా, ఎస్ ఎస్ అమ్మ గణమైన మనకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును నాయన, జింక ఎలాగో తెలివి కలిగి జ్ఞానం కలిగి నాయన తండ్రి ఆ యొక్క వేటగాడి ఉచ్చిలో పడకుండా తప్పించుకున్నదో ప్రభా నాయన. అలాగే సాతాను కూడా ప్రభా నిత్యము దినదినము మా వైపే నాయన తండ్రి తిరుగుతూ ఉంటాడు ప్రభా. వాడి ఉచ్చిలో కూడా నాయన మేము ఎవ్వరము కూడా పడకుండా ప్రభా మీ వాక్యానికి దగ్గరగా ఉంటూ మీ మాటలు నేర్చుకుంటూ ప్రభా ప్రతి దినము సండే స్కూల్లో కూర్చుని అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ బలపడటానికి సహాయం చేయమని అయ్యా మీకే వందనాలు, స్థుతులు, స్తో
స్తోత్రాలు చెల్లించుకుంటూ స్కూల్ కు వెళ్తూ వస్తున్న బిడ్డల చుట్టూ మీకు అంచున ఉంచమని తండ్రి. ఎటువంటి సాతాన క్రియలు ఏవి కూడా బిడ్డలపై పని చేయకుండా మీ కాపుదలు మీ భద్రత మీ క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ఆయన ఏ వైరస్ అంటకుండా ముట్టకుండా సహాయం చేయమని తండ్రి. ఇదిగో ప్రభు ప్రతి ఒక్క శోధన జయించడానికి కావాల్సిన జ్ఞానాన్ని శక్తిని బిడ్డలకు మీరు అనుగ్రహించి పెట్టమని తండ్రి. ఇదిగో బలహీనులైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఎంత మంది బిడ్డలైతే ఈ దినాన్ని వచ్చి ఉన్నారు బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు. నీ కృపలో బలపరచమని భద్రపరచమని తండ్రి. జోషి అన్నగారిని బట్టి శాలేమయ్య గారిని బట్టి నాయన ఈ దినాన్ని వచ్చిన అక్క వాళ్ళందరినీ బట్టి నాయన తండ్రి అన్న వాళ్ళందరినీ బట్టి బిడ్డలను బట్టి వారి కుటుంబాలను బట్టి అందరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి దినాన్ని మీ సన్నిధిలో మేము కలుసుకున్న పర్యాంతం వరకు కూడా మీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉంచమని మహోన్నతుడు సర్వోన్నతుడు దేవునికర్త మా కొరుగోరుడుగా రానే యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు ప్రార్థన. పర్లోక మందున్న మా తండ్రి నేను పండు పంచుకోవడం కాక నీ రాజ్యం మాకు వచ్చింది కాక నీ చిత్తం పర్లోక మందు నెరవేరినట్టు భూమి అందరు నెరవేరు కాక మా చిన్న ఆహారము లేని మాకు దయచేయము మా ఆడల అపరాధము చేసిన వారిని శిక్షించిన ప్రకారము మా అపరాధము శిక్షించము మమ్మల్ని శోధనలోకి దగ్గర కీడు తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి మంచిపోయినాము తండ్రి. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Nimmaka Benedict. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని కృప సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నిలిచును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రజ్వల షారోన్ అని ఉన్నారు కదా పాప, కొత్త పాప ఏం చేయాలి వేరుగా ఉందా? ఓకే 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 నాన్న బాయ్ బాయ్ పిల్లలు. హాయ్ షారోన్. రేపు వచ్చే మళ్ళీ షాప్ 4:30 ఓకే. ప్రైస్ ది లార్డ్. బాయ్ బాయ్ షారోన్. గాడ్ బ్లెస్ యూ.